సార్, జగన్మోహన్ రెడ్డి మా సభల్లో మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభల్లో ఒక పక్కేమో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు, కానీ మోడీని టచ్ చేయడం లేదు. అంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ అమిత్ షా ఏమో ఈ చంద్రబాబు నాయుడు వైపు, మోడీ ఏమో జగన్ వైపు ఉన్నారన్న ప్రచారం ఉంది. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరు చెప్పాలి సంగతి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు రకరకాల కోరికలు పంపుతున్నాడు. అంటే ఈ కూటమిలో ఏ విధమైనటువంటి ఏదైనా చిన్నటి చిన్న అవకాశం దొరికినా కానీ ఈ కూటమిని విరగొట్టాలని ఈరోజు కూడా ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, తల కిందికి కాలు మీదకి పెట్టి నడిచినా అది అయ్యే పని కాదు. ఏ విధంగా ఇద్దరు కూటమిలో చిచ్చుపెట్టాలని ఆలోచిస్తున్నాడు. తన సొంత పార్టీ సొంత టికెట్లు 175 సీట్లు అని చెప్పి చెప్పాడు. వైనాడు 175 కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేతనం అయితే లేదు. మూడు పార్టీలు కలయిక వల్ల వెన్నులో వణుకు పుట్టి మళ్ళీ బసయాత్ర అని చెప్తాడు. బసయాత్ర ఏం చెప్తాడు? ఏం చెప్పబోతున్నా బసయాత్ర? అంటే ఇప్పుడు మీరు మోడీ జగన్ వైపు లేడంటున్నారా? ఇక్కడ ఏనండి, వాళ్ళ మధ్య ముందుకో మాట ఇంకొక మాట మాట్లాడే నిజం మోదీ గారిది కాదు. ఉంటే ఉంటా అంటాడు, లేకుంటే లేదంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడో అందరు చూస్తున్నారు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ని ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకుంది ఎవరు? ట్రిపుల్ ఆర్ని ఎంపీ టికెట్ అడ్డుకుంది ఎవరు అంటే, ట్రిపుల్ ఆర్ ఏ పార్టీకి చెందినవాడు? ట్రిపుల్ ఆర్ ఏ పార్టీకి చెందినవాడు చెప్పండి? బీజేపీలోనే ఉన్నారు కదా ఆయన. బీజేపీ సభ్యత్వం తీసుకున్నా? బీజేపీలో చేరాడా? ఏరైనా బీజేపీ కండ వేసుకున్నాడా? లేదని బీజేపీ పార్టీయే చెప్తుంది, నువ్వు మా పార్టీలో ఎప్పుడు ఉన్నావని. మరి బీజేపీలో లేడు కదా ఆయన, ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీఏ కదా. ఈ మధ్య రిజైన్ చేశాడులేండి. ఎప్పుడు రిజైన్ చేశాడు? రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయిందా? లేదనుకుంటా. మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ఆయన పదవికాలం మొత్తం వైసీపీ ఎంపీగానే కొనసాగిండు. ఆయన ఏదైనా పార్టీలో చేరి సభ్యత్వం తీసుకుంటే ఆయన అంటున్నాడు కదా. ఏమని? త్రిపుల్ ఆర్ అంటున్నాడు, జగన్ దెబ్బ కొట్టాడు, నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. అంటే మోడీని ఢిల్లీలో, అది జగన్మోహన్ రెడ్డికి కూటమిలో ఎవరికి టికెట్లు కావాలి? జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజుకు సంబంధించిన విషయం అది. అది మాకు ఏ విధమైన సంబంధం లేదు. మాకు అనుకూలంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాకు అనుకూలంగా వివరించారు. వారికి అంత గౌరవం మేము ఇస్తాం అంతేగా తప్ప, మా పార్టీలో తడబడి నాయకులు చాలామంది ఉన్నారు. రఘురామకృష్ణరాజు కంటే కూడా పదింతల ఎక్కువ నైపుణ్యత కలిగిన వాళ్ళు మా పార్టీలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ ఈక్వేషన్ దృష్ట్యా మా పార్టీ గోల్ రాడాయన. అది బీజేపీకి సంబంధించిన టికెటే కాబట్టి అక్కడ అది వాళ్ళకు తెలుస్తుంది. బీజేపీకి బీజేపీ కళాఖండిగా చెప్పేసింది మాకు సంబంధం లేదని. రఘురామకృష్ణరాజుకు జగన్మోహన్ రెడ్డికి తెలియాలని అది ప్రజలు నిర్ణయించుకుంటారు. రఘురామకృష్ణరాజు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? అంటే మీరు సూటిగా చెప్పండి, అసలు బీజేపీకి జగన్కు రిలేషన్స్ లేవనుకుంటున్నారా, లేకపోతే అవి కొంత రిజర్వేషన్? కొన్ని కొన్ని బీజేపీకి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి కానీ సంబంధాలు కానీ ఏమీ లేవు. మళ్ళీ సజ్జలు అన్నారు కదా ఎన్డీఏలో చేరమని పిలిచారు, మేము చేరలేదు. చేరమని ప్రతి ఒక్కరిని పిలిచారు, చేరమని ప్రతి ఒక్క పార్టీ కూటమి నాయకులందరూ పిలుస్తారు. కాకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లేదు కాబట్టి, నా వీఆర్ ద పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, మేము ఎన్డీఏలో భాగస్వామ్యం ఈరోజు, మొన్నటి వరకు లేము. ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత, మేము ఎన్డీఏలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిలుస్తారు? పిలువరు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ. నా ఇంట మోదీ ఉన్నాను, మీ ఇంట లేడు, మిమ్మల్ని బీజేపీ మోసం చేస్తున్నాను, బీజేపీ వాళ్ళకి మీకు తెలుగుదేశం మోసం చేస్తున్నాను, తెలుగుదేశం వాళ్ళకి జనసేన మోసం చేస్తున్నాను, ఇవే ఆడంగేశాలు వేస్తున్నాడు అక్కడ. మైండ్ గేమ్ ఆడుతున్నాడు, మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా ఏం కాదు. అది మైండ్ గేమ్ ఆడినా, ల్యాండ్ మైండ్ పెట్టినా ఏం పేలేదు లేదు. పోయి ఏపీ రాజకీయాల్లో ఎవరి ట్రాప్లో ఎవరు పడుతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో జగన్మోహన్ రెడ్డే పడుతున్నాడు, తన తవ్వుకున్న గుంతలో తానే పడుతున్నాడు. ఈ యొక్క కూటమిని ట్రాప్ చేసేంత కెపాసిటీ జగన్మోహన్ రెడ్డిది కాదు, అంత సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు బస్సుయాత్ర ఎందుకు చేస్తున్నాడు? నువ్వు అన్ని సంక్షేమాలు ఇచ్చి అంత సుభిక్షంగా పరిపాలించినాడు అయితే, నీకు టికెట్ ఇచ్చినటువంటి నీ పార్టీ క్యాండిడేట్లే కదా మొత్తం అని చెప్పొచ్చు కదా. నీ క్యాండిడేట్లకు ప్రజల్లోకి పోవడానికి ముఖం లేదు. మా పార్టీ కూటమి మేనిఫెస్టో చూసి, మేము ఇచ్చినటువంటి హామీలు, మా బహిరంగ సభలోకి ప్రజలకు వస్తూ ప్రజల ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి వెన్నెల వణుకు పుట్టింది. ఇప్పుడు నువ్వే స్వయంగా
బస్ యాత్ర చేసి ప్రజలకు తిరగడానికి పోతున్నావు. ఈరోజు నీ బస్ యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది చూడు. అడుగడుగున ప్రజలు ప్రతిపక్షాలు అడ్డుకోవడం జరుగుతుంది. అన్ని అబద్ధాలు అవాస్తవాలు చెప్తావు. ప్రత్యేక హోదా ఏ విధంగా తెస్తావు? ఈ ప్రత్యేక హోదా ఫైనాన్స్ కమిషన్ క్లియర్గా చెప్పింది, ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు జరిగే విషయం కాదు అని చెప్పేసి. ప్రత్యేక హోదా సాధ్యం పడదని చెప్పింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఆ ప్యాకేజ్తోనే ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తుంటే ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళని వార్డ్ మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఏ విధమైనటువంటి హక్కు లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళని ఫ్రీజ్ చేసి సచివాలయ కార్యదర్శిని వాలంటీర్లను పెట్టి నువ్వు ఇంటింటా వీళ్ళని చేసుకొని ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ని నాశనం పట్టించావు నువ్వు. ఇది నీ నైజం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే ఫండ్స్ నువ్వు కొట్టేయాలని చెప్పేసి కొట్టేసి ఎక్కడ దుర్వినియోగం చేసినా ఎవరు అడగటం లేదని చెప్పి ఇష్టారాజ్యం నడిపించావు. ఇది ప్రజలు గమనించారు. నీ వాలంటీర్ల ద్వారా నేను ఎంతవరకు పెట్టావు, ఏం చేశావు, నీ వాలంటీర్లు అపాయింట్ చేయడం వెనుక దీనికి ఎంత మతలబు ఉందో అనేది ప్రజలకు తెలిసింది. కాబట్టి ఈరోజు ఎన్నికలు రాని, రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలు నీకు తగిన సాక్షి చెప్పబోతారు. నీకు నెక్స్ట్ నీ ఫ్రీజ్ అయినటువంటి చెంచల్ కూడా క్లబ్లో మెంబర్షిప్ కూడా యాక్టివ్ చేస్తారు. శేష జీవితం మొత్తం సుఖంగా సుభిక్షంగా ఆ చెంచల్ కూడా క్లబ్లో ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాం.